MS Word lo home and insert tab gunte telusukunam. Okay, remaining manam ippu start chesukundam. Chudandi. Okay, meeku insert tab lo last lo manaku text tab lo konni unnayi avi cheppestanu nenu. Chudandi text box varaku cheppanu nenu ninna ee varaku cheppesanu. Okay, indulo manaku inkokati drop cap anundundi okati. ఈ డ్రాప్ క్యాప్ అనేది మనం మామూలుగా మనకు ఇంగ్లీష్ పేపర్ దాంట్లో పారాగ్రాఫ్లో ఒక లెటర్ కంప్లీట్గా పెద్దగా వచ్చి రిమైనింగ్ అన్నీ చిన్నగా వస్తాయి. నేను ఒకసారి చూపెడతాను మీకు డ్రాప్ క్యాప్ ఎలా అనేది యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా పారాగ్రాఫ్ కంప్లీట్ టైప్ చేసి అయిపోయిన తర్వాత మీరు ఈ డ్రాప్ క్యాప్ ఆప్షన్ తీసుకుంటే ఇలా కనబడుతుంది మనకు. చూడండి, కరోనా దాంట్లో సి ఒకటి కంప్లీట్గా పెద్దగా వచ్చింది. ఇట్లా ఈ విధంగా మనం డ్రాప్ క్యాప్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ డేట్ అండ్ టైం అనేది ఉంటుంది. మీరు ఈ డేట్ అండ్ టైం అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఏంటి, ఒకవేళ మనం డాక్యుమెంట్లో ఒకవేళ డేట్ కనుక మనం ప్రజెంట్ ఉన్న డేట్ మనం రావాలి అంటే టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు డైరెక్ట్ ఈ డేట్ అండ్ టైంలో మీకు కావాల్సింది మీరు ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడ. నెక్స్ట్ టైం, టైం ఫార్మాట్ మీరు చూసుకొని మీకు నచ్చిన టైంని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నది మాత్రమే వస్తుంది. ఇట్లా మనం వేరేది నిన్నది కానీ తర్వాత అంతకుముందుది కానీ కావాలనుకుంటే టైప్ వేయడమే కాదు. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఆబ్జెక్ట్ అనేది మనం ఎక్సెల్లో కానీ మనం దీంట్లో ఆబ్జెక్ట్లో మనం మెయిన్గా ఏంటంటే ఎక్సెల్లో ఉన్న వర్క్షీట్ని మనం ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రియేట్ న్యూ అండ్ క్రియేట్ ఫ్రమ్ ఫైల్. మనం క్రియేట్ న్యూ తీసుకోవాలి. క్రియేట్ న్యూ తీసుకొని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 97 2003 ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. మీకు ఎక్సెల్ ఇక్కడ కంప్లీట్గా కనబడుతుంది, ఇలా వస్తుంది. సో మనం ఇక్కడ ఇక్కడ డేటా మనం దీంట్లో ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే, ఈ మళ్ళీ ఎంట్రీ చేయడం ఎలా, మీకు సీరియల్ నెంబర్ ఏదైనా ప్రొఫైల్ ప్రొఫార్మా కావాలనుకున్నప్పుడు ఇలా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఓకే, మీరు బయట క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇట్లా మనకు టేబుల్ అనేది వచ్చేస్తుంది. అంటే మనం మామూలుగా ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ తీసుకోవచ్చు, దాంతోపాటు ఇది కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఇది ఒకటి మనకు ఆబ్జెక్ట్లో ఉండే ఆప్షన్. నెక్స్ట్ సింబల్స్, ఇక్కడ ఈ లాస్ట్లో ఒకటి సింబల్స్ ఉంది. ఇక్కడ ఫస్ట్ది ఈక్వేషన్స్. మనకు మ్యాథ్స్కి సంబంధించిన ఏమన్నా మీరు క్వశ్చన్ పేపర్ లాంటివి ఏమన్నా రెడీ చేసినప్పుడు ఈ సింబల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు ఏ ప్లేస్లో ఏ తీసేసి మనం ఏ నెంబర్ అవసరం ఉంటే ఆ నెంబర్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఒకటి జస్ట్ మీరు క్లిక్ చేసి తీసేసి టైప్ చేయడం. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటే మీకు డౌట్స్ అనేది ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సింబల్స్. మనకు కీబోర్డ్లో నెంబర్స్ మీద అంటే ఇప్పుడు ఏబిసిలు పైన ఉన్నాయి కదా, అంటే సెకండ్ రోలో నెంబర్స్ ఉంటాయి, వాటి మీద సింబల్స్ ఉంటాయి. అవి కొన్నే ఉంటాయి కానీ ఇంకా మిగతా సింబల్స్ కావాలంటే మనకు ఈ సింబల్స్లో ఉంటాయి. ఇవన్నీ సింబల్స్. ఇక్కడ మళ్ళీ మోర్ సింబల్స్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ సింబల్స్ ఏమేమి ఉన్నాయని కనబడతాయి. మీరు జస్ట్ సపోజ్ నాకు 1/6 అనేది కావాలి తీసుకున్నా ఇన్సర్ట్ అన్న పెరగండి ఇన్సర్ట్ అయింది చిన్నగా ఉంది. చూడండి, ఇలా మనకు కావాల్సింది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు సింబల్ ద్వారా. నేను ఇంకోటి తీసుకుంటున్నాను. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అనండి. సెలెక్ట్ చేసుకుంటూ ఇన్సర్ట్ అనండి. ఇది సింబల్స్. ఇవి మనకు దీంట్లో మెయిన్గా వచ్చేది ఇన్సర్ట్ ట్యాబ్లో వచ్చేది. నెక్స్ట్ పేజీ లేఅవుట్. పేజీ లేఅవుట్లో చూడండి, ఫస్ట్ది థీమ్స్. మన రెగ్యులర్ లైఫ్లో థీమ్స్ అనేది ఎక్కువ ఎక్కడ వాడము. ఎందుకు అంటే మనం ఇవన్నీ డిజైన్లు గిట్ల అవన్నీ ఏం చేయం కదా. చూడండి, నేను జస్ట్ ఇలా మూవ్ చేస్తున్నాను, అక్కడ చేంజ్ అవుతుంది. ఇలా
ఓకే మళ్ళీ కలర్స్ ఒకవేళ మీరు కలర్ కూడా ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అదే సెలెక్ట్ చేసుకున్నాక ఈ కలర్స్ అనేది చూడండి. ఓకే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకు. ఓకే నెక్స్ట్ పేజీ సెటప్. ఈ పేజీ సెటప్ అనేది మనకు మెయిన్. నిన్న నేను ప్రింట్ ప్రివ్యూలో ఈ పేజీ సెటప్ గురించి చెప్పాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం పేజీ లేఅవుట్లో ఉండే ఆప్షన్ తెలుసుకున్నాము. ఫస్ట్ మార్జిన్స్ ఇక్కడ చూడండి. మార్జిన్స్లో ఇక్కడ లైన్ ఎంతవరకు ఉంది, కొంచెం గ్యాప్ ఉండి ఇటు సైడ్ కూడా అంత గ్యాప్ ఉంది. ఓకే ఈ మార్జిన్ మనం తగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ మీకు పైన ఫస్ట్ వచ్చేది లాస్ట్ కస్టమ్ సెట్టింగ్ అని ఒకటి వచ్చింది. నిన్న నేను ఇది 111 అని నేను 4 టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ అన్నిటికి 1 సెంటీమీటర్స్ పెట్టాను. సో ఇది లాస్ట్ సెట్టింగ్ అని వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు మనం మిగతా ఆప్షన్ చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి ఈ మార్జిన్ అనేది కొంచెం తగ్గింది. ఓకే లెఫ్ట్కి వచ్చింది. ఇక్కడ మనకి ఈ విధంగా మనకు మార్జిన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో కస్టమ్ మార్జిన్స్ ఉంటాయి. కస్టమ్ మార్జిన్ సెలెక్ట్ చేసుకొని చూడండి టాప్లో 2.54 ఉంది. ఓకే ఇది డిఫాల్ట్గా వచ్చింది, అంతా డిఫాల్ట్గా వచ్చింది. లేదు నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నా, 1 అన్నిటికీ 1 పెట్టుకుంటూ వస్తున్నా. 0.5 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు, 0.5 నుంచి. సో నేను 1 పెడుతున్నా. ఓకే నెక్స్ట్ ఓకే అంటున్నా. చూడండి ఎంత దగ్గరకు వచ్చింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళండి. ఓకే ఈ విధంగా మనకు మార్జిన్స్ వర్క్ చేస్తాయి. నెక్స్ట్ ఓరియంటేషన్. ఇప్పుడు ఇది మనకు పేజీ కంప్లీట్గా పోర్ట్రేట్లో కనబడుతుంది, నిలువులో కనబడుతుంది. ఈ ఓరియంటేషన్లో మనకు పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ అని ఉంటుంది. మనకి పేజీ అనేది అడ్డంలో రావాలంటే ల్యాండ్స్కేప్ తీసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా వస్తుంది ల్యాండ్స్కేప్. ఓకే మనం మ్యాక్సిమంగా పోర్ట్రేట్ పెట్టుకుంటాం. ఒకవేళ మనకు టెక్స్ట్ ఏది మన టేబుల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు ల్యాండ్స్కేప్ ఎక్కువ వాడతాం, టేబుల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ సైజ్. ఈ సైజ్ అనేది మనం ఏ మనకు ప్రింటర్లో ఉండే పేపర్ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ గురించి మనం ఈ సైజ్ యూజ్ చేస్తాం. ఎక్కువ మనం A4 అండ్ లీగల్ యూజ్ చేస్తాం. మనకు ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయగానే పేజీ అనేది ఆటోమేటిక్గా లెటర్ సైజులో ఉంటుంది. ఇక్కడ లెటర్ సైజులో ఉంటుంది. మనం ఫస్ట్ పేజీని సెలెక్ట్ చేసుకోవాలి. A4 సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాకనే పేజీ సెటప్ కంప్లీట్. ఫస్ట్ పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాకనే మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్, పేరాగ్రాఫ్ అడ్జస్ట్మెంట్ చేయడం, పిక్చర్ని అడ్జస్ట్మెంట్ చేయడం ఏమన్నా ఉంటే అట్లాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ఫస్టే పేజీ సెటప్లో ఈ పేపర్ సెటప్ చేసుకుంటే బెటర్. ఓకే నెక్స్ట్ కాలమ్స్. మన కాలమ్స్ అనేది ఇప్పుడు పేపర్లో ఒక మ్యాటర్ని మనకు 2 కాలమ్స్ 3 కాలమ్స్ చూపెడతా ఉంటుంది, వస్తుంది మనకు ప్రింట్ అయ్యి వస్తుంది. అలాంటివి మనం ఈ కాలంలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి 2 కాలమ్స్ 3 కాలమ్స్ ఇట్లా మనం ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు 2 కాలమ్స్ని చూపెడతాను. ఓకే నేను కాలమ్ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. చూడండి మీకు పైన రూలర్లో 2 రూలర్ కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో అండ్ ఈ ప్లేస్లో. ఎందుకు అంటే ఇక్కడ ఈ కాలం అనేది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వరకే ఫస్ట్ కాలం ఉంటుంది. సో ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. అనేది కాపీస్ ఆల్రెడీ ఇక్కడ పైన కూడా సెట్ అయిపోయింది. చూడండి 2 కాలమ్స్లో వచ్చింది, కానీ మళ్ళీ సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడికి కంప్లీట్, ఈ కాలం కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ కాలంకి వస్తుంది. ఓకే లేదు ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. మనం ఎంటీ పేజ్లకు వస్తున్నాం. నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే ఓకే ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు ఈ కాలం ఏడితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రాయాలి నేను. రావాలి అంటే మీరు ఫస్ట్ ఇక్కడ బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి, కాలం బ్రేక్ అని ఉంటుంది ఆప్షన్. ఇక్కడ చూడండి ఇది కాలం బ్రేక్. దీంట్లో పేజీ బ్రేక్ అండ్ కాలం బ్రేక్ ఉంటుంది. మనకు పేజీ బ్రేక్ అవసరం లేదు, ఎందుకంటే మనం పేజీ కంప్లీట్గా పేజీని బ్రేక్ చేయాలి, కాలంను బ్రేక్ చేస్తున్నాం. బ్రేక్ అన్నా చూడండి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి ఎండ్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. లేదు అంటే మీరు ఈ కాలం కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ అయిన తర్వాతనే సెకండ్ కాలంకు వస్తుంది. ఇది మనకు కాలమ్స్ యూజ్ చేసేది. ఓకే స్వామి కొంచెం సౌండ్ పెంచవా, వినబడతలేదా? కొంచెం వాల్యూమ్ పెంచు. ఓకే ఇప్పుడు ఓకే ఫైన్. ఓకే రైట్ ఓకే
ఇప్పుడు మనకు ఈ బ్రేక్స్ అనేది ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. పేజ్ బ్రేక్ అంటే ఆల్రెడీ ఒక పేజ్ కంప్లీట్ కాక ముందే మనం పేజ్ని బ్రేక్ చేసుకుని నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. పేజ్ బ్రేక్ అనగానే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, 1/4 ఉంది. నేను ఇప్పుడు పేజ్ బ్రేక్ అంటున్నాను, చూడండి 5 వస్తాయి. చూసారా, 5 వచ్చింది, పేజీ 5 వచ్చింది కింద లెఫ్ట్ సైడ్ చూడండి. ఇక్కడ మనకు ఆ పేజ్ కంప్లీట్ కాకముందే మనం బ్రేక్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి వెళ్తాం ఆ విధంగా. నెక్స్ట్ పేజీ బ్యాక్గ్రౌండ్లో నిన్న వాటర్ మార్క్ గురించి అడిగారు, ఇది వాటర్ మార్క్ అండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ప్రీ డిఫాల్ట్ వస్తాయి. ఇవి ప్రీ డిఫాల్ట్, ఇవి డూ నాట్ కాపీ, కాన్ఫిడెన్షియల్, ఇవన్నీ మనకు ప్రీ డిఫాల్ట్. నేను ఇది తీసుకుంటున్నాను, డూ నాట్ కాపీ. ఇట్లా మనకు పేజీలో బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ లేదు, మనకి ప్రీ డిఫాల్ట్ అవసరం లేదు. మనమే ఒక పేరును పెట్టుకోవాలనుకోండి, మీరు ఇక్కడ కస్టమ్ తీసుకోవాలి. కస్టమ్ వాటర్ మార్క్, కస్టమ్ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ నో వాటర్ మార్క్ అంటే ఏ వాటర్ మార్క్ రాదు. నెక్స్ట్ పిక్చర్ వాటర్ మార్క్ అంటే మనం పిక్చర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వాటర్ మార్క్లో. చూడండి, పిక్చర్ వాటర్ మార్క్ అన్న సెలెక్ట్ పిక్చర్, మనకి ఎక్కడైతే పిక్చర్ ఉంటుందో అది తీసుకొని యాడ్ చేసుకోవడం. నేను సపోజ్ ఇది ఒకటి తీసుకుంటున్నాను, ఇన్సెట్ అంటున్నాను, ఓకే అనా లేదా అప్లై. చూడండి, యాడ్ అయిపోయింది. మనకు అది ఇందులో పిక్చర్ పెట్టుకుంటే మనకి ఏమైనా కనబడుతుందా? కనబడట్లేదు, లైట్గా కనబడుతుంది. ఎందుకు అంటే మనకు టెక్స్ట్ రాసి మనకు కనబడాలి కాబట్టి లైట్గా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్, టెక్స్ట్ వాటర్ మార్క్. చూడండి, ఈ లాంగ్వేజ్ అనేది యునైటెడ్ స్టేట్స్, ఇవన్నీ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా, ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ని రాయండి. ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంటుందండి, స్టైల్ కూడా మీరు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా పెడుతున్నాను నేను. ఓకే, సైజ్ కూడా మీరు ఆటో అంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. లేదు మీకు కావాల్సింది సైజ్ కావాలనుకుంటే మీరు ఇందులో సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆటోనే ఉంచుతున్నాను. ఓకే, నెక్స్ట్ కలర్, మీకు కలర్ కూడా పెట్టుకోవచ్చు. నేను రెడ్ పెట్టేస్తున్నాను. ఓకే, డయాగ్నల్ అని హారిజంటల్, డయాగ్నల్ అంటే ఇట్లా అడ్డంలో వస్తుంది, హారిజంటల్ అంటే మనకి ఇట్లా వస్తుంది. ఓకే, ఇది డిఫాల్ట్ వస్తున్నాను నేను, అప్లై అంటున్నాను. చూడండి, ఓకే, ఈ విధంగా వస్తుంది. ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలో మనకు వాటర్ మార్క్ అనేది వచ్చేస్తుంది. ఇది వాటర్ మార్క్ అండి. నెక్స్ట్ పేజీ కలర్, పేజీకి కలర్ ఇవ్వడం అంతే, బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్ చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేజీ బార్డర్స్, ఇది మనకు మెయిన్. ఇందులో పేజీ బార్డర్స్ అనేది, ఇక్కడ పేజీ బార్డర్స్లో ఫస్ట్ నన్నన్ను ఉంటుంది. మనకు పేజీ కంప్లీట్ బార్డర్ రావాలి కాబట్టి మీరు ఇక్కడ బాక్స్ తీసుకొని ఇక్కడ స్టైల్ ఉంటుందండి, అంటే పేజీ బార్డర్ లైన్స్ వస్తాయి కదా, ఆ లైన్స్ ఎలా రావాలనేది మనం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్టైల్స్, నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అప్లై టు ఓల్డ్ డాక్యుమెంట్, కంప్లీట్ డాక్యుమెంట్ కాబట్టి మనం ఓల్డ్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ కలర్ అండి ఆటోమేటిక్గా ఉంది, నేను కలర్ కూడా చేంజ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ విడ్త్, దాని యొక్క సైజు 3 ఫీట్ అంతే, 3 పాయింట్స్ అలాగే లాస్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్ట్ అని కనబడుతుంది. చూడండి, ఇందులో ఇవి కొన్ని ఆర్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, మనం అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఒకసారి. చూడండి, కంప్లీట్గా పేజీకి బార్డర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆర్ట్ చూద్దాం. ఇట్లా కంప్లీట్గా ఇట్లా పేజీకి ఇవి ఆర్ట్స్ వస్తాయి అన్నట్టు, ఇందులో ఉన్న ఆర్ట్స్. చూడండి, ఈ విధంగా ఆర్ట్స్ వస్తాయి. అవి కావాలనుకుంటే మీరు అలా చేసుకోండి, లేదు అంటే నార్మల్ ఫార్మల్ కావాలన్నప్పుడు ఓన్లీ ఆ లైన్స్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవడమే. ఇది పేజీ బార్డర్స్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేరాగ్రాఫ్. పేరాగ్రాఫ్లో ఇక్కడ చూడండి, ఇండెంట్ అండ్ స్పేసింగ్ అని ఉంది. మనకు హోమ్ ట్యాబ్లో నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను నేను స్పేసింగ్, ఇక్కడ చూసాడు ఇది స్పేసింగ్ అండి. దీనికి సంబంధించింది ఇక్కడ మనకు పేజీ లేఅవుట్లో వచ్చింది. చూడండి, లెఫ్ట్ సైడ్ 0 ఉంది. ఓకే, నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ ఇండెంట్ అనేది మీరు ఇక్కడ ఈ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా ఈ రూలర్ మీద మనకి ఇలా వచ్చింది కదా, ఈ వీటి మీద మీరు మౌస్ పాయింటర్ తీసుకెళ్తే లెఫ్ట్ అండ్ రైట్ యారో వస్తుంది. ఇది క్లిక్ చేసుకొని కూడా ఇలా జరుపుకోవచ్చు, మనం జరుపుకుంటే కూడా మనకు చేంజ్ అవుతుంది.
ఇలా మనకు కర్సర్ పాయింట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఓకే ఇది లెఫ్ట్ అలైన్ అండ్ మళ్ళీ రైట్ సైడ్ కూడా కావాలనుకుంటే మన రైట్ సైడ్ కూడా ఇట్లా ఇటు నుంచి ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా ఇట్లా చేంజ్ అవుతా ఉంటుంది. ఇది మనం ఎక్కువ యూజ్ చేయము కాబట్టి చెప్తున్నాం మీకు. ఓకే నెక్స్ట్ నిన్న హోమ్ ట్యాబ్ లో మనం ఈ పారాగ్రాఫ్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఎలా అంటే చూడండి, పారాగ్రాఫ్ అనేది ఫార్మాట్ ఎలా ఉంది, ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది, ఇంకా ఇక్కడ ఈ లాస్ట్లో చూడండి ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టుగా ఇక్కడ లేదు. ఇది మనకు అడ్జస్ట్ కావాలంటే మనకు అలైన్మెంట్లో, టెక్స్ట్ అలైన్మెంట్లో మనకు ఇది ఉంది కదా ఆప్షన్ వచ్చేసి జస్టిఫై అని ఉంది. ఇది మీరు క్లిక్ చేస్తే కరెక్ట్గా మనకు పారాగ్రాఫ్ అనేది సెట్ అవుతుంది. చూసారా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నిటికీ సేమ్గా ఉంది, అంటే ఇట్లా ఒక లైన్ ఎక్కువ ఒక లైన్ తక్కువ అనేది రాదన్నమాట. ఇది జస్టిఫై అనేది మనం దీనికి వాడతాం. ఓకే నేను మీకు చూపెట్టలే కాబట్టి చూపెడుతున్నాయి. ఓకే రైట్, మనకు ఇది పేజీ లేఅవుట్లో ఉండే ఆప్షన్స్. ఇక నెక్స్ట్ మీకు రెగ్యులర్గా మనం ఏదైతే యూజ్ చేస్తామో అదే చెప్తున్నాము, అన్ని ఆప్షన్ చెప్పట్లేదు మనం. నెక్స్ట్ వచ్చేసి వ్యూలో చూడండి, వ్యూ ట్యాబ్లో ఇక్కడ మీకు ఫస్ట్ డాక్యుమెంట్ వ్యూస్ ఉన్నాయి. మీకు కింద లెఫ్ట్ రైట్ సైడ్లో కింద మీకు ఇక్కడ వ్యూస్ ఉన్నాయి, వ్యూ బటన్స్ అంటాం. ఈ ఆప్షన్సే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకు మెయిన్గా ప్రింట్ లేఅవుట్లోనే మనం ఎక్కువగా యూజ్ చేయాలి. ఎందుకు అంటే ప్రింట్ లేఅవుట్లో అయితేనే మనకు అన్ని కంప్లీట్గా పర్ఫెక్ట్గా అనేది మన పేజీ అనేది కరెక్ట్ కనబడుతుంది. లేదు అంటే మనకు చూద్దాం ఒకసారి, ఫుల్ రీడింగ్ పెడుతున్నాను నేను. కంప్లీట్గా మనకు ఫుల్ డిస్ప్లే వస్తుంది. ఇది రీడింగ్ వ్యూ అన్నట్టు. ఇది ఓకే, ఇది వెబ్ లేఅవుట్ ఇద్దాం. ఇది వెబ్ లేఅవుట్ మనకు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మీరు సెర్చ్ కొడితే ఎలా అయితే వస్తుందో ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ అవుట్లైన్ ఇలా వస్తుంది. మీకు అవుట్లైన్లో పిక్చర్స్ కనబడాయండి, పిక్చర్ కనబడుతుందా లేదు. ఓకే ఇట్లా. సో మీరు వ్యూ అనేది ఎప్పుడు కానీ ప్రింట్ లేఅవుట్లోనే ఉంచుకోవాలి. ఓకే నెక్స్ట్ షో అండ్ హైడ్ ఈ ట్యాబ్లో మనకు రూలర్ అండ్ గ్రిడ్ లైన్స్ ఇవి మనకు క్లిక్ చేసి ఉంటే ఎనేబుల్ అవుతాయండి ఇవి. ఓకే నేను వన్ బై వన్ చెప్తాను. రూలర్ ఇప్పుడు తీసేస్తున్నా, రూలర్ తీసేస్తున్నా. ఇక్కడ మీ కింద ఇక్కడ పైన ఒకటి రూలర్ ఉందిగా వైట్ కలర్ పోయింది, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చింది లెఫ్ట్ సైడ్ బ్రాండ్. ఇట్లా అవసరం అనుకుంటే మనం ఇది టిక్ చేసే ఉంచుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ మ్యాప్ చూడండి. ఈ డాక్యుమెంట్ మ్యాప్ ఏంటంటే మన హెడ్డింగ్స్ కనుక ఏమన్నా పెట్టేది ఉంటే అలాంటివి అన్ని కంప్లీట్గా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనపడతాయి అన్నట్టు. నావిగేషన్ అంటాం దీన్ని. ఈ నావిగేషన్లో మనకు జస్ట్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన కర్సర్ పాయింట్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చి చూడండి, నేను టైం సెలెక్ట్ చేసుకున్నా అక్కడికి వచ్చేసింది. హెడ్డింగ్స్ అనేటివి ఉంటే అలాంటివి వస్తాయన్నట్టు మనకు డాక్యుమెంట్ మ్యాప్. నెక్స్ట్ థంబ్నైల్స్, మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయనేది మనకు లెఫ్ట్ సైడ్లో నావిగేషన్ వస్తుంది. ఇట్లా మీరు జస్ట్ పేజీ నెంబర్స్ మీద పేజీ మీద క్లిక్ చేస్తే ఏ పేజీగా ఉంటే ఆ పేజ్కి వెళ్ళిపోతాం మనం. ఇట్లా ఇది మనకు దీంట్లో ఉండేటి వ్యూలో మెయిన్గా ఇవి యూజ్ చేస్తామండి. నెక్స్ట్ చూడండి జూమ్. ఇది మనం 100% ఉంచుకోవాలి జూమ్ అనేది. మనకి ఇంకా ఏమైనా ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ ఈ ప్లస్ జూమ్ మీద క్లిక్ చేసుకొని 200%, 75% స్టార్టింగ్ నుంచి చూడండి 200 పెడుతున్నాను నేను. ఇలా పెద్దగా అయిపోతుంది మన జూమ్ 100%. ఓకే ఇలా. నెక్స్ట్ వన్ పేజీ. ఇక్కడ ఆల్రెడీ మనం వన్ పేజీలనే ఉన్నాం చూడండి. ఇట్లా 2 pages అంట, 2 వస్తాయి పేజీ విడ్త్. ఇది పేజీ విడ్త్ అండి ఆప్షన్. ఓకే రైట్, ఇందులో మనకు మెయిన్గా వచ్చేసి ఇవి అన్నట్టు. ఇది ఎంఎస్ వర్డ్లో ఉండే ఆప్షన్స్ అండి కంప్లీట్గా. ఇక్కడ చూడండి మనకు ఎంఎస్ వర్డ్లో డిక్షనరీ కూడా ఉంటుందండి. డిక్షనరీ ఏంటి అంటే మనకు స్పెల్లింగ్ అయినా కానీ గ్రామర్ కానీ ఏమైనా రాంగ్ ఏమైనా చేస్తే మనకు ఇక్కడ ఉండే లైన్స్ వచ్చినాయి రెడ్ లైన్స్. మీ ఇక్కడ మీరు రైట్ బటన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ కనపడతాయి. ఇక్కడ స్పేస్ లేదు సో అక్కడ రెడ్ లైన్ వచ్చింది, మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా మీరు ఏదైనా ఉంటే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా డిక్షనరీలోని పదాలు ఉంటాయి, అలాంటప్పుడు మీరు ఇగ్నోర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే డిక్షనరీలో ఉన్న పదాలకు మాత్రమే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది చూపెడతా ఉంటుంది. ఇది ఎంఎస్ వర్డ్లో ఉండే ఆప్షన్స్ కంప్లీట్. నెక్స్ట్ మనం ఎంఎస్ ఎక్సెల్కి వెళ్దాం. ఓకే ఎక్సెల్ ఎలా ఓపెన్ చేస్తాం మనం, సేమ్ స్టార్ట్ బటన్,
ప్రోగ్రామ్స్ లో మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోకి వెళ్ళేసి ఎక్సెల్ ఓకే ఇది ఎక్సెల్ అండి ఇది ఇక్కడ మనకు ఎక్సెల్ లో ఇక్కడ చూడండి మీకు వ్యూ అనేది కంప్లీట్ గా ఎంఎస్ ఆఫీస్ లో అన్నిటికి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని మాత్రమే ఎక్స్ట్రా వస్తాయి ఒక్కొక్క అప్లికేషన్స్ కి ఒక్కొక్క రకమైన కొన్ని కొన్ని ఆప్షన్స్ అనేది ఎక్స్ట్రా వస్తాయి అంతే మిగతా అన్ని సేమ్ ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మళ్ళీ మనం అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదు చూడండి మీకు ఇక్కడ ఫాంట్ లో చూడండి ఫాంట్ లో స్టైల్స్ ఇవన్నీ సేమే కదా ఇవన్నీ సేమ్ కట్ కాపీ పేస్ట్ ఇవన్నీ సేమ్ ఉంటాయి ఎక్కడైనా సేమ్ ఆప్షన్స్ ఓకే సో నేను ఇప్పుడు ఇక్కడ మీకు కనబడేది కంప్లీట్ ఇవి అన్ని షీట్ అంటామండి ఇది కంప్లీట్ ఇక్కడ కనబడుతుంది కదా ఇది కంప్లీట్ సెల్స్ అంటాం సెల్స్ ఒక్కొక్క దాన్ని సెల్ అంటాం కంప్లీట్ గా షీట్ అంటాం మనకు డిఫాల్ట్ గా మనం ఓపెన్ చేసినప్పుడు మూడు షీట్లు వస్తాయి ఇక్కడ కింద చూడండి డౌన్ లో షీట్ వన్ షీట్ టూ షీట్ త్రీ ఈ మూడు షీట్లు వస్తాయి ఫస్ట్ మనకి ఇక్కడ షీట్ అని ఉంది మరి దీనికి మనం ఒక నేమ్ పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు రైట్ బటన్ క్లిక్ చేస్తే రినేమ్ అనే ఆప్షన్ వస్తుంది మీరు రినేమ్ అని తీసుకొని మీరు ఆ షీట్కి ఏమైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ పెట్టేసేయండి టైప్ చేసి ఎంటర్ కొట్టండి మీకు ఇక్కడ షీట్కి ఆ నేమ్ వస్తుంది సో మనకి ఇక్కడ షార్టింగ్ అనేది ఈజీగా అవుతుంది ఏ షీట్ నేమ్ పెట్టుకుంటే ఓకే నెక్స్ట్ ఓకే యాక్చువల్లీ మనం ఎక్సెల్ దేనికి యూజ్ చేస్తాం అనుకున్నాం మొత్తం డాటా కన్సల్టేట్ చేయడానికి యూజ్ చేస్తాం అంటే డాటాని మొత్తం కంప్లీట్గా దీంట్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం స్కూళ్ళల్లో మనకు స్టూడెంట్ డాటా కావాలి టీచర్స్ డాటా కావాలి వాళ్ళన్నిటి కావాలనుకున్నప్పుడు మనం ఎక్సెలే యూజ్ చేస్తాం కంప్లీట్ సో ఈ ఎక్సెల్ అనేది దానికి యూజ్ చేస్తాం కాబట్టి మెయిన్గా మీరు దీనిలో వచ్చేసి ఏంటంటే సెల్స్ ఎలా మెర్జ్ చేయాలి సెల్స్ సైజ్ ఎలా పెంచుకోవాలి విడ్త్ ఎలా పెంచుకోవాలి ఇందులో మెయిన్గా వస్తుంది నెక్స్ట్ సెల్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి మనం టైప్ చేసిన తర్వాత మధ్యలో సెల్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాంటివి కొన్ని మనం నేర్చుకోవాలి దీంట్లో మెయిన్గా వచ్చేటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే అనమాట ఓకే చూడండి మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏమైనా కనబడుతున్నాయా హోమ్ ట్యాబ్లో కొత్తగా ఏమైనా కనబడుతున్నాయా క్లిప్ బోర్డ్ సేమ్ ఫాంట్ సేమ్ అలైన్మెంట్ సేమ్ కొన్ని అలైన్మెంట్లో కొన్ని వేరే వచ్చినాయి అవి నేను చెప్తాను నెక్స్ట్ నంబర్ నెక్స్ట్ స్టైల్స్ స్టైల్స్ అనేది కామన్ నెక్స్ట్ సెల్స్ ఓకే నెక్స్ట్ ఎడిటింగ్ దీంట్లో మనకు ఈ సమ్ ఫిల్ కలర్స్ ఇవన్నీ ఇవి కొత్తగా వచ్చినాయి ఎంఎస్ వర్డ్లో ఇలాంటి కొన్ని ఉండే ఆప్షన్స్ ఇవి మనం చెప్పుకుందాం చూడండి ఫస్ట్ ఫాంట్లోకి వచ్చేస్తే మీకు ఒక బాటమ్ బార్డర్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది అండి ఇది బార్డర్స్ అన్నట్టు చూడండి మీకు ఇందులో నేను ఒక ఫార్మాట్ రెడీ చేస్తా చూడండి నేను సీరియల్ నెంబర్ టైప్ చేశాను 1 2 అని మిగతా అన్ని కంప్లీట్గా ఇవన్నీ టైప్ చేసుకుంటూ పోవాలంటే మనతోటి కాదు ఎందుకు అంటే ఒక 1000 ఉన్నాయనుకోండి 1000 టైప్ చేయలేం కదా సో మీరు ఈ సీరియల్ నెంబర్ ఎలా మరి ఆటోమేటిక్గా రావాలంటే ఎలా అంటే ఈ రెండు సెల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఇట్లా మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఎన్ని కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవాలి లేదు అంటే ఫస్ట్ సెల్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ కీ పట్టుకొని కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని డౌన్ యారో సెలెక్ట్ చేసుకోండి డౌన్ యారో కీబోర్డ్లో డౌన్ యారో క్లిక్ చేస్తే మీకు రెండు సెల్స్ సెలెక్ట్ అవుతాయి చూడండి నెక్స్ట్ కార్నర్లో మీరు ఈ ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత క్లిక్ చేసి డ్రాగ్ చేయండి కిందకి మీకు ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ వస్తాయి ఇలా వస్తాయి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మీరు డ్రాగ్ చేసుకోవచ్చు సీరియల్ నెంబర్ గురించి ఇది మెయిన్ మనకి ఇందులో నెక్స్ట్ ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ రావాలి నాకు ఈ హెడ్డింగ్స్ ఎలా పెట్టుకుంటాం ఇది ఉంది కదా బోల్డ్ ఒక్కొక్కటి చేయాల్సిన అవసరం లేదు మీరు కంప్లీట్గా ఒకేసారి అన్ని సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అంటే సరిపోతుంది అన్నిటికీ వచ్చేస్తుంది ఇది మెయిన్ మనకు దీంట్లో వచ్చేటి నెక్స్ట్ కలర్ చేంజ్ చేయడం ఇవన్నీ కామన్ ఇక నెక్స్ట్ నేను నేమ్స్ రాస్తాను మీకు చూడండి నేను టైప్ చేస్తుంటే సెల్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది అది ఓకే ఇప్పుడు మనం నేను టైప్ చేశాను సెల్ ఇక్కడ కరీంనగర్ అని టైప్ చేస్తే ఇక్కడ కనబడట్లేదు ఇక్కడ సెల్ దాటింది అలాంటి ఇప్పుడు ఈ సెల్ ఎలా పెంచుకోవాలి నా సైజ్ ఇక్కడ సిడి మధ్యలో ఒక లైన్ ఉంది ఆ లైన్ మీకు మీరు మౌస్ తీసుకెళ్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ యారో కనబడుతుంది మీరు ఇది క్లిక్ చేసుకొని
ఇలా అనుకోండి, సైజ్ పెంచు పెరుగుతుంది, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మీరు సైజ్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇలా చూడండి, ఇలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కిందికి రావాలి, ఇంకా సైజ్ కిందికి కూడా పెంచుకోవాలనుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు 1, 2, 3 ఇట్లా ఉన్నాయి కదా, ఈ ఏ సెల్కి ఏ సెల్కి గ్యాప్ కావాలో మీరు చూసుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోండి కిందికి, ఇలా వస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ సెల్స్కి మనకు లెఫ్ట్ సైడ్లో కిందికి ఉన్నాయి. నాకు ఈ సెల్ కాలం మొత్తం కంప్లీట్ సెల్లో మధ్యలో రావాలి. ఈ మధ్యలో రావాలంటే ఎలా, మరి ఇది టెక్స్ట్ అలైన్మెంట్ అంటాము దీన్ని. చూడండి, మీకు అలైన్మెంట్ దాంట్లో ఒకటి ఎనేబుల్ అయి ఉంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇది ఎనేబుల్ అయి ఉంది, చూసారా, ఇది ఎనేబుల్ అయి ఉంది. దీని మీద మనం పక్క ఉండడం, ఇది మిడిల్ అండి, ఇది మిడిల్ అలైన్మెంట్, కంప్లీట్గా మిడిల్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెంటర్ అనండి, ఇలా సెంటర్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని తీసుకున్నాం, మొత్తం మీరు ఏమేమి అయితే కావాలో అవన్నీ కంప్లీట్ తీసుకొని ఇలా చేసేసేయండి. ఈ విధంగా మనం అలా అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఇక్కడ ఇందులో టెక్స్ట్ టైప్ చేస్తున్నా. ఓకే, నేను ఇది టైప్ చేస్తే కంప్లీట్గా స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు ఏం టైప్ చేసినా కానీ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, కంప్లీట్ ఒకే సెల్లో అంతా వచ్చేసింది. చూడండి, కంప్లీట్ ఇక్కడ చూడండి, ఇది ఇలా వస్తుంది. ఓకే, ఇది మనం ఏం చేయాలి, మరి ఇట్లా రాకుండా మనకు వన్ బై వన్ రావాలి అంటే ఇక్కడ మీకు వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇది వ్రాప్ టెక్స్ట్ అంటాం. దీని మీద మీరు క్లిక్ చేస్తే వన్ బై వన్ వస్తుంది. దీన్ని సైజ్ పెంచుకుందాం, సైజ్ ఓకే, వ్రాప్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు వన్ బై వన్ వచ్చేస్తుంది. లేదు, మనం అలా కాకుండా మనం టైప్ చేసేటప్పుడే రావాలనుకోండి, ఆల్ట్ ప్లస్ ఎంటర్ టైప్ చేయాలి. ఆల్ట్ కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ ఎంటర్ టైప్ చేస్తే లైన్ కిందకి వస్తుంది ఇలా. ఓకే, ఇది ఒకటి మెయిన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు రెండు సెల్స్ని మెర్జ్ చేయాలంటే ఎలా, మరి ఈ రెండు సెల్స్ని మెర్జ్ చేయాలనుకుంటున్నాను. మెర్జ్ ఎలా చేయాలి, రెండు సెల్స్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, మెర్జ్ అండ్ సెంటర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఈడ డౌన్ యారో మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు దీనిలో ఉన్న ఆప్షన్స్ వస్తాయి, మెర్జ్ అండ్ సెంటర్, మెర్జ్ అక్రాస్, మెర్జ్ సెల్స్. ఓకే, నేను మెర్జ్ సెల్స్ అంటున్నా, మెర్జ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏ సెల్స్ అయినా కూడా మనం మెర్జ్ చేసుకోవచ్చు, మెర్జ్ సెల్స్. నేను మెర్జ్ సెల్స్ అని ఎందుకు అంటున్నా అంటే, మెర్జ్ సెల్స్ అంటే జస్ట్ మెర్జ్ అయితే అంతే. ఓకే, మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, మెర్జ్ అండ్ సెంటర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇదేంటి అంటే, సపోజ్ నేను ఇవి రెండు సెల్స్ మెర్జ్ చేస్తా, మెర్జ్ అండ్ సెంటర్ అయిందా, ఎందుకు కాలేదు, ఆల్రెడీ ఇక్కడ డాటా ఉంది, రెండు సెల్స్లో రెండు డాటా ఉంది. సో ఇక్కడ మీకు ఒక డాటా డిలీట్ అయిపోతుందని మనకు వార్నింగ్ ఇచ్చింది, వార్నింగ్ ఇచ్చేసి మెర్జ్ చేసి ఒకటే కనబడేటట్టు చేసింది. ఇది ఒకటి ఆప్షన్ మనకుంది. ఓకే, అలా కాకుండా ఇలా నేను సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్ అంటున్నా, మెర్జ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు టైప్ చేయండి, టైప్ చేస్తే స్వామి కొద్దిగా స్లో చెప్పు. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇది పెద్ద చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆప్షన్ మీద మనం సెంటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది లేకుండా కూడా మనకు మెర్జ్ అండ్ సెంటర్ అనేది ఏమైంది, ఈ టెక్స్ట్ అనేది సెల్కి మధ్యలో వచ్చింది ఫస్ట్. ఈ విధంగా మనకి మెర్జ్ అండ్ సెంటర్ అనేది పనిచేస్తుంది. ఇది ఇంకా మన కాలం మనకి సెల్లో మధ్యలోకి రావాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, మిడిల్ అలైన్మెంట్. ఇవి మనకు మెయిన్ ఇందులో ఏంటి, మెర్జ్ చేయడం, సెంటర్ ఎలా చేయడం అనేది. నెక్స్ట్ ఓకే, నేను ఇప్పుడు 1, 2, 3 టైప్ చేస్తున్నా, చూడండి. చూడండి, నేను ఇక్కడ టైప్ చేసింది మీకు ఇక్కడ పైన మనకు ఫార్ములా బార్లో కనబడుతుంది, కానీ ఇక్కడ కనబడట్లేదు.
ఎందుకు కనబడతలేదు? ఇక్కడ చూడండి, నంబర్ అనే ట్యాబ్లో మనకు జనరల్ అనేది ఒకటి ఆప్షన్, జనరల్. సో జనరల్లో మనకి అన్ని రావు, కంప్లీట్గా రాదు. ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకుంటుంది, అంటే 9 డిజిట్ 10 డిజిట్ వరకే తీసుకుంటుంది, ఆ తర్వాత తీసుకోదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ జనరల్లో మనం టెక్స్ట్ ఆప్షన్ తీసుకోవాలి. టెక్స్ట్ టెక్స్ట్ అనేది ఓకే, ఇప్పుడు టైప్ చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే టైప్ చేసినా కానీ తీసుకుంటుంది. ఇక చూడండి ఎలా వచ్చింది. అలా మనం ఏది టైప్ చేసినా కానీ ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మీరు ఏది టైప్ చేసినా, పాయింట్స్ టైప్ చేసినా కూడా కంప్లీట్గా వస్తుంది అన్నట్టు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ మనకు ఇందులో మనకి ఎక్సెల్లో ఇది ఒకటి మెయిన్. ఓకే నెక్స్ట్ సెల్స్. మరి మధ్యలో ఇప్పుడు ఈ మధ్యలో నాకు ఒక కాలం రావాలి, ఎలా? మరి ఇక్కడ చూడండి, సెల్స్లో ఇన్సర్ట్ అని ఉంది కదా, దీంట్లోకి వచ్చేస్తే మనకు ఇన్సర్ట్ సెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే షిఫ్ట్ సెల్స్ రైట్, షిఫ్ట్ సెల్స్ డౌన్, ఎంటైర్ రో, ఎంటైర్ కాలం. మనకి ఏం కావాలి, మనకు కంప్లీట్ కాలం కావాలి. ఎంటైర్ కాలం సెలెక్ట్ చేసుకోండి, సారీ ఎంటైర్ కాలం సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. ఈ విధంగా మనకు మధ్యలో ఒక కాలం వస్తుంది. నెక్స్ట్ రో తీసుకుందాం, ఇన్సర్ట్ సెల్స్ ఎంటైర్ రో. ఇలా ఈ విధంగా మనకు ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డిలీట్, డిలీట్ సెల్స్ ఎంటైర్ రో తీసేస్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ అయిన బాక్స్ కాల్ నుంచి ఎంటైర్ రో పోతుంది. ఇలా నెక్స్ట్ కాలం తీసేస్తాం, ఎంటైర్ కాలం. ఇలా ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్సర్ట్లో ఇన్సర్ట్ షీట్స్ రో అని ఉంది, మనం క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇలా సారీ ఇన్సర్ట్ కాలం. ఇట్లా మీరు వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకోండి. నెక్స్ట్ ఇన్సర్ట్ షీట్ అంటే ఒక ఇంకొక షీట్ కావాలనుకుంటే మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. షీట్ 4 వచ్చింది ఇక్కడ చూడండి. లేదు అంటే మనకు ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ పోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ కిందనే షీట్ 3 పక్క ఉండండి, ఇక్కడ ఒకటి ఉంది ఇన్సర్ట్ వర్క్షీట్ అని, ఇది మీరు క్లిక్ చేస్తే ఇంకో షీట్ వస్తుంది. మీకు ఎన్ని షీట్లు కావాలన్నా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు డైరెక్ట్, ఇది త్వరగా చేసుకోవడానికి ఇది. ఓకే ఇది మనకు మెయిన్గా ఇందులో వచ్చే ఆప్షన్స్. నెక్స్ట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో మనం రో హైట్ అండ్ కాలం విడ్త్ ఇవి మెయిన్ ఇందులో మనం యూజ్ చేసేటివి. రో హైట్ కావాలనుకోండి, మనం ఇక్కడ రో హైట్ ఆటోమేటిక్ 15 ఉంది. ఇక్కడ 25 నేను తీసుకుంటున్నాను. ఇది రో హైట్ అనేది 25 తీసుకున్నాం కదా, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఇట్లా మీకు ఈ విధంగా మనం చేంజ్ చేసుకోలేనప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఎంత కావాలన్నా అంతవరకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. కాలం విడిచి తీసుకున్నాం ఇలా. ఓకే ఇది మనకు దీంట్లో మెయిన్గా వచ్చేటి. నెక్స్ట్ ఒక ప్రొఫార్మర్ అడిగిస్తా ఫస్ట్ మిమ్మల్ని. చూడండి మనకు ఈ విధంగా మనకు డాటా ఉంది. నేను ఇక్కడ అంటే 3 తీసుకున్నాను, ఒక మనకు ఒక 100 ఉన్నాయి అనుకోండి. మండల్ వైజ్ కావాలి మనకు, అంటే అందులో మనకు ఒక 4 మండల్స్ ఉన్నాయి అనుకుందాం. సపోజ్ 4 మండల్స్ ఉన్నప్పుడు మండల్ వైజ్ డాటా కావాలన్నప్పుడు ఎలా చేస్తాం? మరి మనకు మన ఎక్సెల్లో ఫిల్టర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం పైన దానికి హెడ్డింగ్ కూడా క్లిక్ చేసుకొని చూడండి, ఇక్కడ లాస్ట్లో ఉంది ఫిల్టర్, షార్ట్ అండ్ ఫిల్టర్ల ఆప్షన్లో ఫిల్టర్స్ తీసుకోవాలి.
ఫిల్టర్ ని క్లిక్ చేస్తే చూడండి, మళ్ళీ ఒకసారి పెడతాను నేను షార్ట్ అండ్ ఫిల్టర్ లో ఫిల్టర్స్ చేశాను. మనకి ఇక్కడ ఫిల్టర్స్ వచ్చాయి చూడండి, ప్రతి ఒక్క దానికి ఫిల్టర్ వచ్చింది. సో మనకి మండల్ వైజ్ కావాలి కదా, ఇక్కడ మండల్ మీద క్లిక్ చేయండి. ఇలా సెలెక్ట్ ఆల్ ఉంది కదా, ఈ సెలెక్ట్ ఆల్ తీసేసి మీకు ఏ మండల్ కావాలన్నా ఆ మండల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మండల్ డాటా వస్తుంది. ఓన్లీ ఇప్పుడు రెండు డబ్ల్యూడి అనే మండలి తీసుకున్నా, దీనిలో రెండు వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తా, ఇది తీసేస్తున్నా, మళ్ళీ ఇది తీసుకుంటున్నా. ఇలా ఏ మండల్స్ ఉంటే ఆ మండల్ డాటా మనకు ఈజీగా తీసుకోవచ్చు. ఫిల్టర్స్లో షార్ట్ చేసుకోవడానికి మనకి ఈ ఫిల్టర్స్ అనేది యూజ్ అవుతాయి మెయిన్గా. ఓకే, మనకు ఇందులో ఎక్సెల్లో ఇవి మెయిన్. నెక్స్ట్ ఈ హోమ్ ట్యాబ్లో ఉండేవి ఇవి మెయిన్. నెక్స్ట్ వన్ మనం సమ్ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సమ్ అనేది ఓకే, ఇక్కడ దీనికి టోటల్ కావాలి నాకు. ఈ టోటల్ ఎలా కావాలి, టోటల్ రావాలంటే ఎలా? మరి ఇక్కడ అంటే మీకు ఎడిటింగ్ ఎడిటింగ్ ట్యాబ్లోనే ఆటో సమ్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిన నెంబర్స్ ఉంటే ఆ నుంచి ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి కంప్లీట్ ఏడు వరకు ఎండు ఉందో ఆడు వరకు సెలెక్ట్ అవుతుంది అన్నట్టు. సెలెక్ట్ అయింది కదా, మీరు జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకు సమ్ వస్తుంది. ఓకే, ఇది మనకు మెయిన్ సమ్ అనేది. ఇట్లా మనకి ఇట్లా ఎన్ని ఉంటే అన్నిటికీ మనం ఆటో సమ్ అనుకుంటే అయిపోతుంది అంతే. ఆటో సమ్ క్లిక్ చేసాం, మళ్ళీ సేమ్ అలా ఈ విధంగా వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. ఓకే, ఓకే రైట్, ఇది మన హోమ్ ట్యాబ్లో ఉండేది అండి. నెక్స్ట్ ఇన్సర్ట్లో, ఇన్సర్ట్లో మనకు వచ్చేసి మెయిన్గా ఈ పిక్చర్స్ ఇవన్నీ సేమ్ ఇక దాంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ చార్ట్స్. మనం ఎక్సెల్లో చార్ట్స్ దేనికి యూజ్ చేస్తామంటే, ఏమైనా మనకు కంప్లీట్ గ్రాఫికల్గా కావాలనుకోండి, దానికోసం మనం యూజ్ చేస్తాం. అంటే ప్రజెంటేషన్ చేసేటప్పుడు అలాంటివి మనం యూజ్ అవుతాయి అన్నట్టు, చార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. డాటా కన్సల్టేషన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి అన్నట్టు, ఏదో అలా ఉంటుందనేది భాషలాగా చూపించడానికి. నేను ఇప్పుడు కాలమ్స్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్లిక్ చేశాను, సారీ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇన్సర్ట్ ఓకే, ఈ విధంగా వస్తుంది మన చార్ట్స్ అనేది. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇంకో మోడల్ తీసుకున్నాను ఇట్లా. ఇవి మనకు ఇలా డిజైన్స్ ఉంటాయి, మీరు ఇక చార్ట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇది మనకు దీంట్లో ఇన్సర్ట్లో మెయిన్గా యూజ్ చేసేది చార్ట్స్ అనేది. చార్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే రైట్, మిగతా ఆప్షన్స్ అన్నీ సేమ్. మనకి అన్నీ ఉన్నాయిగా, టెక్స్ట్ బాక్స్, హెడర్ అండ్ ఫుటర్ ఇవన్నీ కామన్, ఇవన్నీ వచ్చేటి అన్నీ సేమ్. నెక్స్ట్ పేజీ లేఅవుట్ చూద్దాం. పేజీ లేఅవుట్లో మనకు సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి మెయిన్గా వచ్చేసి, ఇప్పుడు మనం ఇది దీన్ని ప్రింట్ తీస్తే ఈ సెల్స్ అనేవి కనబడతాయా మనకు, ఒక్కసారి చెక్ చేద్దాం. ఫైల్ మనకు ఉంటుందిగా ఆఫీస్ బటన్లో, ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్దాం. చూడండి, సెల్స్ కనబడుతున్నాయా మనకు, అంటే లైన్స్ కనబడుతున్నాయా? లైన్స్ ఎక్కడ కనబడతలేవు. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ ఎలా రావాలి మనకు చూద్దాం. ఇక్కడ నుంచి ఏ వరకు కావాలో ఆడి వరకు మనం లైన్స్ కంప్లీట్ సెలెక్షన్ చేసుకొని హోమ్ ట్యాబ్లో మనకు ఈ బార్డర్స్ మీద క్లిక్ చేస్తే ఆల్ బార్డర్స్ అనే ఉంటుంది ఆప్షన్. ఇది ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేయండి, చేస్తే మనకు టోటల్ కంప్లీట్గా అన్నిటికీ లైన్స్ వస్తాయి. ఇప్పుడు చూద్దాం, చూడండి ఇప్పుడు వచ్చినాయా. ఈ విధంగా మనకు బార్డర్స్ అనేది సెలెక్ట్ అయి ఉండాలి కంపల్సరీ. అది ఈ సెలెక్ట్ చేసుకుంటేనే మనకు ప్రింట్ తీసినప్పుడు మనకు ఈ లైన్స్ అనేవి వస్తాయి, లేదంటే రావు. ఓకే, ఇది మనకు మెయిన్గా దీంట్లో ఉండేది.
ఓకే రైట్. మిగతా ఆప్షన్స్ అన్ని సేమ్ అండి, ఇక దీంట్లో ఉండేటి అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ చూడండి బిలో మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు ఏమన్నా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లారిఫై చేసుకున్నాం. రమణాకర్ ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా వచ్చినాయా? త్రీ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే హౌ కెన్ ఐ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ ఆర్ ఫర్ ఎనీ వన్ ఇన్ వర్డ్? ఏంటండి హౌ ఐ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ ఫర్ ఎనీ వన్ ఇన్ వర్డ్? సో ఓన్లీ వన్ మెంబర్స్ మాత్రమే ఎడిటర్ ఉండి మిగిలిన వాళ్ళందరూ వాచ్ వాచింగ్ అని అట్లా అదే అంటున్నాడు ఎడిటర్. ఆప్షన్స్ ఉంటాయి కదా, ఫైల్ రిస్ట్రిక్షన్ ప్రొటెక్షన్ అన్నమాట. yes yes ఓకే, 1 మినిట్. ఓకే, ఒకసారి చూడండి ఫైల్ ప్రొటెక్షన్ మీరు సేవ్ చేసేటప్పుడు తీసుకొని టూల్స్లో జనరల్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ సేవ్ పక్కపక్కన టూల్స్ అనే ఒక ఆప్షన్ వచ్చింది కదా ఎక్స్ట్రా, ఇక్కడ జనరల్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ మీకు పాస్వర్డ్ ఓపెన్ అని వస్తుంది, ఇక్కడ మీరు మీరు పాస్వర్డ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రీడ్ ఓన్లీ రికమెండెడ్ ఉన్నది, ఇది క్లిక్ చేసుకున్నా సరిపోతుంది మనకు. రీ ఎంటర్ పాస్వర్డ్ టు ఓపెన్, నేను ఇప్పుడు మళ్ళీ అదే పాస్వర్డ్ కొట్టాలి. మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకుంటామో అదే పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఓకే, సేవ్ అండి, ప్రొడక్షన్ అయిపోతుంది మనకు. ఇట్లా అడుగుతుంది పాస్వర్డ్, మనకు ఏ పాస్వర్డ్ అయితే మనం పెట్టామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే నెక్స్ట్,
స్వామి బ్యాక్గ్రౌండ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఆ సార్ చెప్పండి. అది రాజు స్టార్టింగ్ గురించి చూపిస్తానన్నాడు ఎక్సెల్ లో, అది అటెండెన్స్ షీట్. ఆ చూపించిన తర్వాత క్వశ్చన్ ఎయిర్కి వెళ్తే బాగుంటది. ఆ ఓకే ఓకే రాజు, అయితే మరి తీసుకో రాజు. ఎస్ 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 ఫైన్. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూపెట్టు. ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ మన డాటా అండి. మీకు ఏదైతే ఫీడ్బ్యాక్ ఫస్ట్ ఫేజ్లో ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ డాటా అండి ఇది. సో ఇందులో డేట్ వైజ్గా ఆటోమేటిక్గా ఎక్సెల్లో తీసుకుంటుంది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిల్టర్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాయి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిక్ వైజ్గా లాస్ట్కి ఇచ్చిన ఆప్షన్ అన్నట్టు. సో ఈ డాటా మనకి డిస్టిక్ వైజ్గా కావాలి అంటే మనము ఫిల్టర్లో ఇంతకుముందు స్వామి చెప్పినట్టు ఫిల్టర్ల ఆప్షన్లోకి వెళ్ళాలి అన్నట్టు. సో ఆటో ఫిల్టర్ డాటాలో ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. సో ఆటో ఫిల్టర్ని నేను క్లిక్ చేశాను. ఆటో ఫిల్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, మనకి ఏమేమి ఆప్షన్స్ కింద ఉన్నాయో డిస్టిక్ వైజ్గా ఆ డిస్టిక్స్ అన్నీ వస్తాయి అన్నట్టు. సో నేను అన్ని అనబుల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ జనగం డిస్టిక్ డాటా మాత్రమే కావాలి. నేను జనగం డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఓకే క్లిక్ చేస్తే మనకు జనగం డిస్ట్రిక్ట్ యొక్క డాటా మాత్రమే విజిబుల్ అవుతుంది అన్నట్టు. సో జనగం అండ్ ఇంకో డిస్ట్రిక్ట్ కూడా యాడ్ కావాలి మనకి ఫర్ ఎగ్జాంపుల్. సో జనగం అండ్ జయశంకర్ రెండు డిస్ట్రిక్ట్స్ డాటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు క్లిక్ చేసిన తర్వాత రెండు డాటా వస్తుంది, రెండుకి సంబంధించిన డాటా. సో ఇది ఫిల్టర్స్ అండి, ఇవి ఫిల్టర్స్. సో వీటిని ఇలా ఫస్ట్ మనం ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే పర్టికులర్గా మొత్తం సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డాటా ఆప్షన్కి వెళ్ళి ఇంతకుముందు స్వామి చెప్పినట్టు ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు. సో ఈ ఇది ఒక మీరు చూస్తున్న ఈ వ్యూ అనేది ఏంటి అంటే మనకి ఓపెన్ ఆఫీస్ లిబ్రే ఆఫీస్ యొక్క ఇంటర్ఫేస్ అన్నట్టు. ఇప్పుడు మీరు చూసే ఈ యొక్క ఇంటర్ఫేస్, సో ఇంతకుముందు చెప్పిన ఇంటర్ఫేస్ ఏంటి అంటే అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యొక్క ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేసు. ఇది లిబ్రే ఆఫీస్ యొక్క షీట్స్ యొక్క ఇంటర్ఫేస్ అన్నట్టు. సో ఇందులో ఆల్రెడీ నేము ఫామ్ రెస్పాన్సెస్ అని ఉంది. సో ఇక్కడ ఏవైతే నేమ్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా నేమ్స్ ఉన్నాయో అవి ఆ యొక్క సెల్ నెంబర్ మాత్రమే కనబడుతుంది అన్నట్టు ఇక్కడ. సో అట్లా మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి మొత్తం అన్ని సెల్కి సంబంధించిన డాటా విజిబుల్ అవుతుంది అని. ఒకసారి మళ్ళీ అన్ని సెలెక్ట్ చేసుకొని చూద్దాం. సో సెలెక్ట్ ఆల్, సో దెన్ ఓకే. సో అన్ని విజిబుల్ పెడతామని అన్నట్టు మనకి ఈ యొక్క ఫిల్టర్ని యూజ్ చేసుకొని స్కూల్లో స్కూల్ వైజ్గా డాటా, ఒకవేళ స్కూల్లో ఉంటే క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ వైజ్గా డాటా ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ఇక్కడ రిలెవెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ నాలుగు ఆప్షన్స్ మెయిన్గా ఉన్నాయి అనుకుందాం. ఈ నాలుగు ఆప్షన్స్లో మనకి ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే కావాలి. వెరీ రిలెవెంట్ ఆప్షన్ ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సో దానికి సంబంధించిన మెంబర్స్ మొత్తం ఇక్కడ విజిబుల్ అవుతుంది అన్నట్టు. సో ఇట్లా, సో వీళ్ళు ఎంతమంది ఉన్నారో అప్రాక్సిమేట్లీ మనకు తెలియడానికి సో ఇక్కడ చూసారు కదా 321 రెస్పాన్సెస్ వచ్చాయి మొత్తం ఓవరాల్గా. 321 సెలెక్ట్ చేశారు ఇక్కడ. నేను ఓన్లీ వెరీ రిలెవెంట్ అనే ఆప్షన్స్ 321 అని చెప్తున్నాను అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ అవి కూడా కనబడతాయి అన్నట్టు మనకి. సో నేను మళ్ళీ ఫిల్టర్ తీసేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఇది ఫిల్టర్. జనరల్గా మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఓన్లీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఎన్ అనే ఉంది కదా, దీనికి సంబంధించిన డాటా మనకి ఆల్ఫాబెట్స్ రూపంలో రావాలి. దాన్ని మనం సార్టింగ్ అంటారు. అంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తుంది, కాకపోతే మనం దీని వైజ్గా చూసుకుంటున్నాం. అంటే దీని వైజ్గా డాటా కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి డాటా కావాలి అంటే ఆల్ఫాబెట్స్లో ఈ పర్టికులర్ యొక్క ఎన్ సంబంధించిన కాలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత
డాటాలో మళ్ళీ సార్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సార్టింగ్ అసెండింగ్ డిసెండింగ్ అంటే ఏ టు జెడ్ మనకి జెడ్ టు ఏటా కావాలి అంటే మనకి సార్టింగ్ అసెండింగ్ కాబట్టి ఏ టు జెడ్ కాబట్టి మనం క్లిక్ చేస్తే అసెండింగ్ క్లిక్ చేస్తే అది ఏ టు జెడ్ కనబడుతున్నట్టు. సో జనగం ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ జనగం డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత జయశంకర్, దాని తర్వాత మహబూబాద్, ముల్లుగు. ఓకే ఫైన్. సో మనకి ఇంతకుముందు మనం అనుకున్నట్టు గ్రాఫ్స్ గురించి కూడా మన స్వామి చెప్పాడు. సో గ్రాఫ్స్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే గ్రాఫ్స్ని ఎట్లా గ్రాఫ్స్ ద్వారా మనం డేటాని ఎట్లా అనలైజ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక షీట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. షీట్ మొత్తం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చార్ట్, మనం జనరల్గా గ్రాఫ్స్ని చార్ట్ అంటాం కదా, సో చార్ట్ ఇన్సర్ట్ చార్ట్ అనేది దీనికి మొత్తం చార్ట్ ఇన్సర్ట్ చేయాలని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అది కాకుండా డేటాలోకి వెళ్ళినా కూడా డేటా షీట్ సంథింగ్ సో ఈ టూల్ బార్ లో కూడా దానికి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క మెనూ బార్ లో కూడా టూల్ బార్ లో కాకుండా సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ షీట్ మొత్తం గ్రాఫ్స్ రూపంలో వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏ గ్రాఫ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్ కావాలా, లేకపోతే పై చార్ట్ కావాలా, లేకపోతే ఏరియా చార్ట్ కావాలా, లైన్ కావాలా, ఈ స్టాక్ లాగా ఏ రూపంలో కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాలంకి సంబంధించిన తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది 3D రూపంలో కావాలి అంటే 3D రూపంలో, సైకిల్ సిలిండర్ల రూపంలో కావాలంటే సిలిండర్లో, కోన్లో కావాలంటే కోన్లో, పిరమిడ్లో కావాలంటే పిరమిడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను బార్లో సెలెక్ట్ చేసుకుంటున్నా కాలంని. దెన్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆప్షన్స్ అన్ని ఇక్కడ కనబడుతుంది కదా ఇంతకుముందు చెప్పినట్టు. సో డేటా మన డిస్ట్రిక్ట్ వైజ్ గా డేటా చార్ట్ రూపంలో చూడాలి అనుకుంటే నేను ఆ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ యొక్క కాలంని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఏ చార్ట్ కావాలో దాని తర్వాత ఆ చార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పై చార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పై చార్ట్లో ఆప్షన్ ఇట్లా కనబడాలి, లేకపోతే 3D లో కనబడాలి అంటే 3D లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూపంలో కనబడాలి అని అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత